ఆంధ్రప్రదేశ్కు చెందిన మూడు నెలల పసిపాప అనేక మార్లు పదే పదే అమ్మబడింది కొనబడింది ఇది మనకు ఆశ్చర్యం కలిగించే విషయమే అయినప్పటికీ జరిగింది ఈ న్యూస్ రిపోర్టును చూసినటువంటి ఇద్దరు న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందినవారు ఒకరు అమానుల్లా రెండు రామకృష్ణ ప్రసాద్ గారు ఈ ఇద్దరు న్యాయమూర్తులు దీనిని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కింద కన్సిడర్ చేయాలి అని చెప్పి రిజిస్ట్రార్కు ఆదేశించారు రిజిస్ట్రార్ వెనువెంటనే దీన్ని పిఏఎల్గా స్వీకరించారు ప్రతివాదులుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను చేరుస్తూ కేసును ఏప్రిల్ ఆరుకు పోస్ట్ చేయడం కూడా జరిగింది మంగళగిరికి చెందినటువంటి మనోజ్ అనబడే వ్యక్తి తాగుడుకు బానిసై తన మూడు నెలల పసిపాపను డెబ్భై వేలకు అమ్మాడు అయితే కేవలం మూడు నెలల కాలంలోనే ఈ పాప ఏడు మార్లు అమ్మకానికి కొనటానికి గురి అయింది నల్గొండ వెళ్ళింది అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళింది అక్కడి నుంచి ఏలూరుకు చేరుకుంది ఇట్లా అనేక సార్లు అమ్మబడి కొనబడి చిట్ట చివరకు ఏలూరులో రెండు లక్షల యాభై వేలకు ఆ పాపను కొనుక్కున్నారు మొట్టమొదట అంగీకరించిన తల్లి కేవలం ముగ్గురు బిడ్డలు ఉన్నారు ముగ్గురిని పెంచలేము ఇది మూడో బిడ్డ ఆడపిల్లల్ని పెంచలేము అని మొట్టమొదట అంగీకరించిన తల్లి ఆ తర్వాత వెనక్కు వెళ్ళి పోలీసులకు రిపోర్టు చేసింది దాంతో పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి అంచెలంచెలుగా పరిశీలించి పట్టుకున్నారు కానీ అసలు ఎందుకు ఇలా జరిగింది ఇది ఎట్లా జరిగింది అనే విషయం మీద కోర్టు చాలా తీవ్రంగా పరిగణించి సిబిఐ డైరెక్టర్కు ఎన్ఐఏ డైరెక్టర్కు డీజీపీకి ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి వీరందరికీ నోటీసులు సర్వ్ చేసింది ఏప్రిల్ ఆరుకు ఈ కేసు పోస్ట్ అయింది ఆడపిల్లల అమ్మకాలు ఇంకా ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కూడా సాగటం అందున ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కొలువైన ప్రాంతం మంగళగిరిలో ఈ సంఘటన జరగడం ఈ సంఘటన రెండు రాష్ట్రాలకు పాకడం ఇంతమంది అధికారులకు సంబంధించి అది ఇన్వాల్వ్ కావడం అది హైకోర్టు దృష్టిలో పడటం ఇప్పుడు పిల్గా మారటం జరిగింది ఏప్రిల్ ఆరున కోర్టు ముందుకు ఈ విషయం వచ్చినప్పుడు కోర్టు ఎలా స్పందిస్తుంది అధికారులు ఎలా స్పందిస్తారు అనేది మనం చూడాల్సి ఉంది థ్యాంక్ వెరీ మచ్